దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేపడుతున్న నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాము అని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 50,000 సభ్యత్వాలు తగ్గకుండా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సత్యసాయి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జిఎం శేఖర్ పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ శనివారం గోరండ్ల పట్టణంలోని తన నివాసంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. గోరండ పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ మాట్లాడుతూ, సత్యసాయి జిల్లాలో 400,000 సభ్యత్వాలే టార్గెట్గా చేసుకున్నామని, ఇందుకోసం సెప్టెంబర్1 నుండి కార్యాచరణ ప్రారంభమవుతుందని తెలిపారు. గ్రామ స్థాయి బూత్ లెవెల్ నుండి ప్రతి ఇంటి నుంచి బీజేపీ సభ్యత్వం నమోదుకు ముందుకు సాగుతున్నామని, ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచ దేశాల్లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలు అగ్రగామిగా నిలపనున్నామని, నరేంద్ర మోడీ విశ్వగురువుగా మారారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి, శంకర్ రెడ్డి, బొట్టు శ్రీనివాసులు, నాగరాజు యాదవ్, కాటేపల్లి నరేష్, కోర్రు ఆంజనేయులు, బేకరీ అశోక్, తుకారాం, షబ్బీర్, హరీష్, కాటేపల్లి అశ్వర్ధ, శంకర్, రామాంజనేయులు, వెంకటేష్, లక్ష్మీ నర్స్, లక్ష్మీ దేవమ్మ, ముంతాజ్ జమ్మ, రామాంజనేయమ్మ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 25 వరకు, అంటే 25 రోజులు మొదటి విడత, అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు రెండవ విడత, అంటే 40 రోజుల పాటు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఎప్పటిలాగా మిగతా పార్టీల కంటే భిన్నంగా భారతీయ జనతా పార్టీ 6 సంవత్సరాలకు ఒకసారి కొత్తగా సభ్యులు, అంటే కొన్ని ఏళ్లుగా పార్టీలో ఉన్నప్పటికీ ప్రధానమంత్రి, జాతీయ అధ్యక్షులతో పాటు అందరూ కూడా మళ్ళీ సభ్యత్వాన్ని 6 సంవత్సరాలకు ఒకసారి తీసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రపంచంలోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ 18 కోట్ల మంది సభ్యులు ఉన్నటువంటి ఏకైక పార్టీ, అతిపెద్ద పార్టీ. ఈరోజు జాతీయ స్థాయిలో జరిగిన వర్క్షాప్లో అంతకు మించి, అంటే ప్రతి రాష్ట్రంలో కూడా 1-2 కోట్లతో, అంటే 20 కోట్లు దాటాలని సభ్యత్వాలు, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా జరిగిన కార్యశాలలో మన రాష్ట్రం నుంచి 1 కోటి సభ్యత్వాలు చేయాలని చెప్పి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. తర్వాత జిల్లా కార్యశాల కూడా జరిగింది. అందులో ఈ సత్యసాయి జిల్లా నుంచి 400,000 సభ్యత్వాలు చేయాలని చెప్పి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని, ప్రతి అసెంబ్లీ నుంచి కూడా 50,000 తగ్గకుండా సభ్యత్వాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాల్లో కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఈ 31 10 గంటల నుంచి 2 గంటల వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలింగ్ బూతులలో ఆ బూత్ అధ్యక్షులు అక్కడ కార్యశాల నిర్వహించాలని చెప్పి ఆ కార్యక్రమం కూడా ఈరోజు నడుస్తుంది. ప్రతి పోలింగ్ బూత్లో ఈ కార్యశాల జరుగుతుంది. అంటే 2 తారీఖు నుంచి ఏ విధంగా మనం సభ్యత్వాలు ప్రజల్లోకి వెళ్ళాలి, ఈ సభ్యత్వం చేయడం అనే దాంట్లో ఒక ముఖ్య ఉద్దేశం కార్యకర్తలు, నాయకులు అందరూ ప్రజలను కలవటము, ప్రజలను కలుస్తూ ఈ 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, వచ్చిన తర్వాత చేసినటువంటి అనేక సంస్కరణలు, సంక్షేమ పథకాలు, విప్లవాత్మక నిర్ణయాలు, వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళడం, మోడీ ప్రభుత్వం ఏ విధంగా ఈరోజు ప్రపంచ దేశాలలో ఒక విశ్వగురువుగా ఈరోజు దేశం, భారతదేశం ఎదుగుతోంది, ఆర్థికంగా కూడా 18వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ 3వ స్థానంలోకి రావడము, రాబోయే దినాల్లో ఈరోజు ప్రపంచ దేశాలు కూడా భారత్ రాబోయే దినాల్లో
ప్రపంచాన్ని శాసించే స్థాయికి వస్తుందనే విధంగా ఆ దేశ ప్రధానులు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు చెప్పుకునే స్థాయికి ఈరోజు దేశం రావడం జరుగుతుంది. మరి ఇటువంటి అనేక విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడము, ఈరోజు ఎంతోమంది ప్రజలు కావచ్చు, యువకులు చాలామంది ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. గతంలో కంటే కూడా ఈసారి అత్యధిక మంది సభ్యులను ఈరోజు చేర్చుకుంటూ, గతంలో మన ఈ ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు కూడా 2,50,000 మంది సభ్యులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి కేవలం సత్యసాయి జిల్లా మాత్రమే 400,000 మంది సభ్యుల్ని చేర్చాలని లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఈరోజు ప్రతి కార్యకర్త ప్రతి గడప తలుపు తట్టాలని, వారందరికీ పార్టీకి సంబంధించిన ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ చేర్చడానికి ప్రయత్నం చేయాలని చెప్పి